హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి నమస్కారం. కౌంటింగ్ ప్రక్రియలోకి వెళ్లే ముందుగా కొన్ని జనరల్ ఎలక్షన్ మాదిరి సాధారణ నియమ నిబంధనలు తెలుసుకోవటం మంచిది. శిక్షణకి వచ్చిన సిబ్బంది కొందరు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ మరియు కౌంటింగ్ సెంటర్లో శిక్షణకు రావచ్చు. కొందరు వేరే ప్రాంతంలో ఏదైనా శిక్షణ కేంద్రానికి వచ్చి ఉండవచ్చు. అయితే శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అధికారి కూడా కౌంటింగ్ రోజు ఏ ప్రాంతానికి రావాలి, ఏ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ డిఆర్సీ అంటాము, ఏ డిఆర్సీకి రావాలి అనేది ఈ శిక్షణ పూర్తయి వెళ్ళేలోపు ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కౌంటింగ్ రోజు ఉదయం 6 గంటల లోపే ఆ కౌంటింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. కనుక ఆ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలు ముందే తెలుసుకోవటం మంచిది. కనుక ఎవరైనా సరే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కి సంబంధించిన వివరాలు తెలుసుకోకుండా పోతే మటుకు ఇబ్బందులు పడతారు. అందుకని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్ వివరాలు తెలుసుకొని మాత్రమే ఈ శిక్షణ కేంద్రం నుంచి బయటకి వెళ్ళాలి. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి ఏ సిబ్బంది నియామకమైనా సరే, ఏ సిబ్బంది పనిచేయటమైనా సరే ర్యాండమైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని కూడా ర్యాండమైజేషన్ అనేది చేస్తారు. ముందుగా జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో, అది కమిషనర్ జిహెచ్ఎంసీ వారి స్థాయిలో వివిధ సర్కిళ్ళకి ఎవరెవరు పనిచేస్తారు అని పంపించడం జరుగుతుంది. తర్వాత వారిని కౌంటింగ్ జరిగే రోజు ఉదయము ఎన్నికల పరిశీలకులు, జనరల్ అబ్జర్వర్ అంటాం మనము, ఎన్నికల పరిశీలకులు, ఇతర రిటర్నింగ్ అధికారులు మరియు సంబంధిత ఉప కమిషనర్ జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఎన్నికల కౌంటింగ్ జరిగే రోజు ఉదయం 5 గంటలకి వాళ్ళు ఎవరెవరిని ఏ వార్డుకు నియమించాలి అని ఇస్తారు. అదేవిధంగా ఆ రోజు వచ్చిన తర్వాత సిబ్బంది ఆ కౌంటింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళని ర్యాండమైజేషన్ ద్వారా ఏ టేబుల్కి నియమించాము అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సహజంగా సాధారణ ఎన్నికల్లో కానీ ఎక్కడ కానీ ఒకే నియోజకవర్గానికి సంబంధించి మనము ఓట్ల లెక్కింపు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో మనము వార్డు పరంగా నియమించాలని చెప్తున్నా కూడా మన యొక్క వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో ఒక వార్డు యొక్క ఓట్ల లెక్కింపు కేవలం 2 గంటలు మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. పోలింగ్ స్టేషన్లు 30, 40, 50 వరకే ఉంటాయి. కనుక ఒక కౌంటింగ్ టేబుల్ మీద ఒకటి కంటే ఎక్కువ వార్డులు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఒక కౌంటింగ్ టేబుల్కి కేటాయించబడిన సిబ్బంది 2-3 వార్డులు కూడా అదే కౌంటింగ్ టేబుల్ మీద లెక్కింపు చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇక్కడ కౌంటింగ్ హాల్ వారిగా నియామకం చేస్తారు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవి సాధారణంగా ఆ రోజు రావటము, ఆ రోజు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అది, ఆ నియామకం తీసుకున్న తర్వాత మనకు ఆ ర్యాండమైజేషన్ ఎలా జరుగుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణతో చెప్తా నేను. ఉదాహరణకి మనకు కౌంటింగ్ హాల్లో 14 టేబుల్లు ఉన్నాయి అనుకుందాము. మనకు నిబంధనల మేరకు ఒక టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక అదనపు కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్వైజర్, అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ అంటాం, ఈ 3 ఉంటారు. ఈ 3 టేబుల్కి ఎలా అలాట్ చేస్తారంటే, మనం 14 టేబుల్ అనుకున్నాము, ఒక 14 డబ్బాల్లో మన 14 చీటీలు 1 నుంచి 14 వరకు వేసి 3 డబ్బాల్లో చీటీలు పెడతారు. కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్లు, అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ సిబ్బంది వచ్చిన వాళ్ళు అందులోంచి ఒక్కొక్క చీటీ తీసి, ఉదాహరణకి 1 వచ్చిన అందరు 3 కలిపి ఒక టేబుల్కి వేయటము, అట్లానే 2 వచ్చిన 3 కలిపి 2 టేబుల్కి వేయటం, ఇట్లా చివరి 14 వరకు వేస్తారు. మిగిలిన సిబ్బంది రిజర్వ్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్ఓకి, అబ్జర్వర్కి అందుబాటులో ఉంటారు మధ్యలో ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళని వాడుకోవడానికి. ఇది ప్రధానంగా ఆ రోజు కౌంటింగ్ కంటే ముందుగా జరిగింది. ఇందాకే చెప్పినట్టు కౌంటింగ్ సిబ్బంది విషయానికి వస్తే, మనకు హాల్స్ అనేటువంటిది మన యొక్క అక్కడ
ఉన్న కౌంటింగ్ సెంటర్ యొక్క పరిస్థితిని బట్టి ఎన్ని అనేటువంటి టేబుల్స్ను నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సిబ్బంది కూడా అట్లానే ఉంటారు. ఒక్కొక్క టేబుల్కి మట్టికి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ అనేటువంటిది మనకు నియమ నిబంధనల ప్రకారం నియమించడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా మనకు ఈవీఎంస్ తీసుకురావటానికి, ఇతరత్ర ఏదైనా చిన్న చితక సహాయం చేయడానికి నాలుగో తరగతి సిబ్బంది, సరిపడా కార్మికులు కూడా మనకు అక్కడ అందుబాటులో ఉంటారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎం తేవటానికి, లేదంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళటానికి. అయితే కౌంటింగ్కి సంబంధించినంత వరకు విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఈవీఎం అని మాత్రం మాట్లాడితే కంట్రోల్ యూనిట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కౌంటింగ్కి బ్యాలెటింగ్ యూనిట్ అనేటువంటిది అవసరం ఉండదు, కంట్రోల్ యూనిట్ మాత్రమే తీసుకొస్తాము. ఎక్కడైనా సరే సీయూ అని వాడినా, లేకపోతే ఈవీఎం అని వాడినా కూడా కౌంటింగ్కి సంబంధించినంత వరకు కంట్రోల్ యూనిట్కు మాత్రమే మనము దాన్ని వర్తింపజేసి కంట్రోల్ యూనిట్ గురించే మాట్లాడుతున్నామని అనుకోవటం మంచిది. ముఖ్యంగా కౌంటింగ్ చేసే ముందు మనకు పోలింగ్కి కౌంటింగ్కి మధ్య ఉన్న చిన్న తేడా ఒకటి గమనిస్తే మనకు కౌంటింగ్ పట్ల ఏమైనా అపోహలు ఉన్నా పోతాయి. పోలింగ్ అనేటువంటిది ఎక్కడో దూరంగా జరుగుతుంది, అది పూర్తిగా ప్రిసైడింగ్ అధికారి ఆధీనంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి ఒక చోట, మిగతా పరిశీలకులు ఇంకొక చోట ఉంటారు. ఓట్ల లెక్కింపుకి వచ్చేటప్పటికీ సౌలభ్యం ఏంటంటే అన్నీ కూడా రిటర్నింగ్ అధికారి కళ్ళ ముందు, మిగతా ఎన్నికలకు సంబంధించిన అధికారుల కళ్ళ ముందు జరుగుతాయి. కనుక ఏదైనా చిన్న చిన్న పొరపాటు తెలియకుండా జరిగినా కూడా దాన్ని సరిదిద్దటానికి ఎక్కువ సమయం పట్టదు. మనం ఎంత క్షుణ్ణంగా పరిశీలించినా, ఎంత క్షుణ్ణంగా నేర్చుకున్నా కానీ ఏదైనా ఒక తప్పు జరిగినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. కనుక కౌంటింగ్ అనేటువంటిది పోలింగ్తో పోల్చుకుని చాలా మెరుగైన సులభమైన ప్రక్రియ, చాలా తక్కువ సమయంలో అయిపోయేది. కేవలము విషయ పరిజ్ఞానం, అది ఏం చేయాలి ఎలా చేయాలని తెలుసుకుంటే సరిపోతుంది. కౌంటింగ్ అనేటువంటిది రౌండ్ల వారీగా జరుగుతుంది. ఆ టేబుల్స్ని బట్టి ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఎన్ని రౌండ్లు అనేటువంటిది అంతకుముందే రిటర్నింగ్ అధికారి స్థాయిలో నిర్ణయించడం జరుగుతుంది. దాని ప్రకారము ఈవీఎం మూమెంట్ అనేటువంటిది ఒక షీట్ తయారు చేసి ఇస్తారు. మనం ఉదాహరణకు తీసుకుంటే, ఇందాక చెప్పిన ఉదాహరణ తీసుకుంటే, ఉదాహరణకి 14 టేబుల్లు ఉన్నాయి అనుకొని అందులో ఒక 50 పోలింగ్ స్టేషన్స్ ఇవి లెక్క పెట్టాలి అనుకున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది ఈవీఎం మూమెంట్ అంటే, 1 నుంచి 14 వరకు 1, 2, 3, 4, 5 అట్లా పోలింగ్ స్టేషన్స్ ఇచ్చుకుంటూ పోతారు. మొదటి 14 అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి టేబుల్కి వచ్చేసరికి 15 నెంబర్ పోలింగ్ స్టేషన్ వస్తుంది. ఇట్లా వెళ్ళిపోయి చివరిలో 3 రౌండ్కి వచ్చేటప్పటికి 29, ఇట్లా వరుసగా వస్తుంది. ఆ ఈవీఎం మూమెంట్ షీట్ అనేటువంటిది ప్రతి టేబుల్ దగ్గర ఆరో స్థాయిలో తయారు చేసి పెడతారు. దాంట్లో మొదటి టేబుల్లో ఏముంటుందంటే, ఇందాక చెప్పినట్టు ఆయనకు వచ్చే పిఎస్ నెంబర్ 1, 15, 29 ఇట్లా వరుసగా చివరి వరకు ఉంటుంది. దీంట్లో 1 లెక్క పెట్టినప్పుడు 1 రౌండ్ అని, 15 లెక్క పెట్టినప్పుడు 2 రౌండ్ అని, 29 లెక్క పెట్టినప్పుడు 3 రౌండ్ అని, ఇట్లా రౌండ్ వారీగా మనము ఫలితాల కోసము రౌండ్ వారీగా ఆ రిజల్ట్ షీట్ నింపి రౌండ్ వారీగా అభ్యర్థులకు వచ్చిన పోలింగ్ స్టేషన్ వారిగా చేస్తున్నప్పుడు అభ్యర్థులకు వచ్చిన వివరాలు తీసి మనము రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం. రౌండ్ అంటే అది మనకు అది పోలింగ్ స్టేషన్లను బట్టి, టేబుల్లను బట్టి నిర్ణయించటము జరుగుతుంది. తర్వాత ఒక్కసారి కౌంటింగ్ మొదలుపెట్టే ముందు ప్రధాన ప్రక్రియ ఏముంటుంది అని అంటే, చట్ట ప్రకారము పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటివి ముందుగా లెక్కించబడాలి. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఈ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంటు, అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్కి పెద్ద బాధ్యత ఉండదు. ఎందుకంటే ఇందులో ఎవరో ఒకరిని, సాధారణంగా రిజర్వ్లో ఉన్న వాళ్ళని రిటర్నింగ్ అధికారి వాళ్ళ సేవలు ఉపయోగించుకొని ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనేటువంటిది రిటర్నింగ్ అధికారి దగ్గరే జరుగుతుంది. అది ఉదాహరణకు 8 గంటలకి మనం కౌంటింగ్ అనేటువంటిది ఉంది మొదలు పెట్టాం ఉదయం కనుక, ఆ 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటివి తెరవటం జరుగుతుంది. దానికి ఒక పద్ధతి ప్రకారము ఏది వ్యాలిడు, ఏది ఇన్వ్యాలిడు, దేన్ని అంగీకరించాలి, దేన్ని అంగీకరించకూడదు, ఓటు ఎలా వేయాలి వేయకూడదని మనకి నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దాని మేరకు రిటర్నింగ్ అధికారి స్థాయిలో ఆ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగి, ఆ లెక్కింపు అయిపోయిన తర్వాత ఒకవేళ 8:30 ముందు అయితే అప్పుడే ఆ కౌంటింగ్ ఈవీఎంల ద్వారా అనేది ప్రారంభిస్తాం. లేదు 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయిపోలేదు అని అనుకుంటే, ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో పాటు
ఐవీఎం ద్వారా అంటే కంట్రోల్ యూనిట్ ద్వారా కూడా ఫలితాలను లెక్కించబడేటువంటిది రెండు సమాంతరంగా జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ అయిపోయే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు, కానీ మొదటి 30 నిమిషాలు మాత్రం వేచి చూసి కాకపోతే 8:30 ఇది మొదలు పెట్టాలి అనేది ఉంది. ఇదొకటి ఎన్నికలలో మన ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రక్రియ. దీని తర్వాత మనకి ఎట్లాగైతే ఈవీఎం మూమెంట్ షీట్ ఇచ్చారో దాంతోపాటు కొంత సామాగ్రి ఇస్తారు మనకి. ఏంటి ఆ ఈవీఎంలు అంటే కంట్రోల్ యూనిట్లో మన దాంట్లో తెరవటానికి, తర్వాత మన ఒక్కొక్క అభ్యర్థికి వచ్చిన ఓట్లు రాసుకోవడానికి ఒక బ్లూ మన బాల్ పాయింట్ పెన్ను, అవి కత్తిరించడానికి ఒక చిన్న కత్తి లాంటిది, ఏమైనా రాసుకోవడానికి ఒక 2 కాగితాలు, అట్లా మనకు కొంత సామాగ్రి ఇస్తారు. మన ఏమి రాయటానికి అవసరమైన సామాగ్రి అక్కడ ఇస్తారు, అవి చూసుకోవాలి, రిపోర్టింగ్ ఫార్మాట్ చూసుకోవాలి. ఇది స్టేషనరీకి సంబంధించి. తర్వాత స్టాట్యూటరీ మెటీరియల్కి సంబంధించి మనకు ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన కంట్రోల్ యూనిటే కాకుండా అదే పోలింగ్ స్టేషన్కు సంబంధించిన అకౌంట్ ఆఫ్ ఓట్ రిజిస్టర్ అంటాం మనం ఈ ఎన్నికల్లో ఫార్మ్ 36 అని చెప్తున్నాము, 36 ఫారం అని చెప్తున్నాము. అది ఎలా ఉంటుందంటే దాంట్లో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగము ప్రిసైడింగ్ అధికారి స్థాయిలో పోలింగ్ జరిగిన రోజు పోలింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో వివరాలు పొందుపరచబడి ఉంటాయి. అంటే ఏమేమి వివరాలు ఉంటాయంటే అందులో పోలైన ఓట్లకు సంబంధించిన వివరాలు, అక్కడ వాడిన గ్రీన్ పేపర్ సీల్స్ ఉంటుంది, ఈ గ్రీన్ పేపర్ సీల్ నెంబర్ ఏంటి, ఈ స్పెషల్ ట్యాగ్ నెంబర్ ఏంటి, సియుఎం నెంబర్ ఏంటి, బ్యాలెటింగ్ యూనిట్ నెంబర్ ఏంటి, ఇట్లా ఇతర వివరాలు దాంట్లో ఉంటాయి. ఆ వివరాలు పార్ట్ 1 అంటే ముందు విభాగంలో ఉంటాయి. దాని వెనకాల రిజల్ట్ షీట్ అనేది పార్ట్ 2 ఉంటుంది. అందులో ఏంటి అని అంటే ఈ కౌంటింగ్ సూపర్వైజరు మన ఓట్ల లెక్కింపు అనేటువంటిది ఇప్పుడు నేను తర్వాత చెప్తాను ఎట్లా చేయాలి, అయిన తర్వాత వివరాలు రాయవలసి ఉంటుంది. కనుక అవి రెండు సరిపోల్చుకోవాల్సి ఉంటుంది, ఇదే సియు ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిందా లేదా. కనుక ఆ వివరాలు చూడాలి కనుక ముందే ఈ అకౌంట్ ఆఫ్ ఓట్స్కు సంబంధించి ఫామ్ 36 అనేటువంటిది కంట్రోల్ యూనిట్తో పాటు ఆ పోలింగ్ స్టేషన్ది రావాలి. ఇది వచ్చిందా లేదా ముందు చూసుకున్న తర్వాతే మనం మిగతా ప్రక్రియ ప్రారంభించాలి. మనం మిగతా ప్రక్రియలకు ఎలా వెళ్ళాలి అని అంటే ముందుగా 14 టేబుల్ మనం ఉదాహరణ తీసుకున్నాం, 14 టేబుల్లకి 14 కంట్రోల్ యూనిట్లు వాళ్ళ కేటాయించిన ఆ ఈవీఎం మూమెంట్ షీట్ ప్రకారం వచ్చాయనుకున్న తర్వాత ఒకసారి కౌంటింగ్ మొదలుపెట్టమని చెప్పిన తర్వాత ముందుగా క్యారీయింగ్ కేస్ అనేటువంటిది ఇప్పుడు ఈ మాదిరి మనకు తీసుకొచ్చి పెడతారు. ఇట్లా ఉంటుంది అది, ఇది దీనికి సీల్ చేయబడి ఉంటుంది, దీనిపైన పిఎస్ నెంబరు మిగతా అన్ని రాసి ఉంటాయి. ఆ పిఎస్ నెంబర్ మనకు వచ్చిందా లేదా అని తెలిసి ఈ క్యారీయింగ్ కేసు వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఈ క్యారీయింగ్ కేసు తెరిచి మనకు ఇది శాంపుల్గా ఇలా ఉంటుంది. అంటే ఇది ఇవి డమ్మీ సీల్స్, వాస్తవంగా సీల్ చేయబడిన సీల్స్ ఇలా ఉంటాయి. దీన్ని గ్రీన్ పేపర్ సీల్ అంటాము, దీన్ని ఏబిసిడి స్ట్రిప్ సీల్ అని అంటాము. ఇలా ట్యాగ్స్ వేయబడి ఉంటాయి. ఒక్కసారి ఇది గమనిస్తే దీన్ని మనం డిస్ప్లే సెక్షన్ అని, క్యాండిడేట్ సెట్ సెక్షన్ అని, ఇది రిజల్ట్ సెక్షన్ అని చెప్తాము. వెనకాల ఈ పవర్ కంపార్ట్మెంట్ అనేటువంటిది పవర్ ఉంటుంది, తర్వాత దీని వెనకాల నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఇది కంట్రోల్ యూనిట్కు సంబంధించి ఇలా ఉంటుంది. ఈ కంట్రోల్ యూనిట్ దీంట్లో ఈ సీల్స్ అన్నీ ఉన్నాయా లేదా ముందు చూసుకోవాలి. ఈ సీల్లో ఏవైనా ఈ ట్యాగ్స్ లేకపోయినా, ఒకవేళ ఈ ఏబిసిడి పేపర్ సీల్ లేకపోయినా, ఏమైనా ఇబ్బంది జరిగినా కానీ దీనికి ఏదో అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. దీన్ని ఏం చేయాలి అంటే మనకి ఏమైనా అనుమానం ఉంటే వెంటనే అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి దగ్గరికి తీసుకెళ్తే దానికి సంబంధించిన ఏంటి అనేటువంటి చూసి చెప్తారు. దానికి ఏమైనా ఇబ్బంది అయిందా లేకపోతే ఇది సరైందా కాదా అని చూడటానికి రిటర్నింగ్ అధికారులు చూస్తారు. ఆ సమస్య ఎట్లా ఉంటుందని మనం తర్వాత చూద్దాం. ఇలా ఉంటుంది, ఇది చూసుకొని అన్నీ ఒకేలా ఉన్నాయి, ఈ నంబర్లు అనేటువంటివి చెక్ చేసుకోవాలి, ఈ స్ట్రిప్ సీల్ నెంబరు, ఈ గ్రీన్ పేపర్ సీల్ నెంబర్, ఇందాక చెప్పాను కదా అకౌంట్ ఆఫ్ ఓట్స్ దాంట్లో నెంబర్లు రాసి ఉంటాయని, ఆ నెంబర్లు, తర్వాత ఈ మన సియు నెంబర్, ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. ఇది అదే పోలింగ్ స్టేషన్కి సంబంధించింది, ఆ ఎన్నికలనే వాడింది అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మనము అసలైన కౌంటింగ్ ప్రక్రియకు వస్తాం. ఈ సీల్స్, స్ట్రిప్ సీల్స్, గ్రీన్ పేపర్ సీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి పక్కన పెట్టి మనకు రాయడానికి ఉపయోగించే స్టేషనరీ సంబంధించిన మెటీరియల్ అంతా పెట్టుకొని, మనకు కౌంటింగ్ సహాయకులు, కౌంటింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నారు పక్కనే, అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ కూడా ఉంటారు కనుక వాళ్ళని తీసు పక్కనే కూర్చొని ఇది ఎలా చేయాలి. కౌంటింగ్ చేయడానికి ముందు ఏం చేస్తాము అంటే సీల్స్ బాగానే ఉన్నాయని చూసాము,
మిషన్లో ఇంకేమైనా సమస్య ఉందా లేదా తెలియాలి అని అంటే ముందుగా వెనక వైపున పవర్ స్విచ్ ఉంటుంది. ఆ పవర్ స్విచ్ ఆన్ చేసి డిస్ప్లే వస్తుందా లేదా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో డిస్ప్లే రాకపోవచ్చు. దానికి కారణము బ్యాటరీ అనేటువంటిది డిశ్చార్జ్ అయిపోయి ఉండవచ్చు. ఎందుకు అవుతుంది అని అంటే ఒకసారి పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి కానీ పొరపాటున ఏమైనా బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేయటము మన పవర్ స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోతే బ్యాటరీ ఏమైనా డిశ్చార్జ్ అయిపోయి రాకపోవచ్చు. దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే దీన్ని మనము మన రిటర్నింగ్ అధికారి దగ్గర తీసుకెళ్తే ఇక్కడ రిటర్నింగ్ అధికారి అంతకు ముందే సీల్ వేసి ఉంటారు. ఈ సీల్ ఆయనే వేశారు కనుక ఆయన తీసి దీంట్లో ఉన్న బ్యాటరీ మార్చి మళ్ళీ దీన్ని వెనకాల పవర్ స్విచ్ ఆన్ చేసి చూపిస్తారు. ఆ చూపించి ఆయన దగ్గర అందరికీ ఇప్పుడు మన దగ్గర అకౌంట్ ఆఫ్ ఓట్స్ ఉంది. ఆ అకౌంట్ ఆఫ్ ఓట్స్లో ఉన్న వివరాల్లో మనకు అన్నీ ఉంటాయి, ఎన్ని ఓట్లు వేశారు ఏంటి వివరాలు అనేది. అవన్నీ దీంతో సరిపోల్చి దీనికి ఏమీ కాలేదని చెప్పిన తర్వాత దీంట్లో మనకు మళ్ళీ దీన్ని ఓటింగ్ ప్రక్రియకి మన కౌంటింగ్ ప్రక్రియకి దీన్ని వాడతాం. ఇప్పుడు అసలైన కౌంటింగ్ ఒకసారి వస్తే సమస్యలు అన్నీ చూసాము, దీన్ని ఎలా ఉండాలి చూసాం కనుక ముందుగా దీంట్లో ఈ ఏబిసిడి సీల్ ఉంటుంది. మనము అవన్నీ చూసిన తర్వాత ఈ ఏబిసిడి స్ట్రిప్ సీల్ తీసేసి తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ పేపర్ సీల్ ఇలా ఉంటుంది. ఈ గ్రీన్ పేపర్ సీల్ కూడా ఇలా తీసి ఇదంతా మనకు దాంట్లో అన్నీ మన గమ్ ఉంటుంది పేస్ట్ చేసి ఏబిసిడి సీల్ అనేటువంటిది ఆర్ఓ మన ప్రిసైడింగ్ ఆఫీసర్ స్థాయిలో వేస్తారు. ఆ తర్వాత ఈ రిజల్ట్ సెక్షన్ బటన్ మన ఈ ట్యాగ్స్ తీసి మనము ఈ రిజల్ట్ సెక్షన్ని ఓపెన్ చేయాలి. ఇలా ఉంటుంది ఇక్కడ మనం తీసేసి ఈ రిజల్ట్ సెక్షన్ ఓపెన్ చేయాలి. లోపల ఒక ఈ స్పెషల్ సీలు వేయబడి ఉంటుంది. మన దీన్ని స్పెషల్ ట్యాగ్ అని అంటాము. స్పెషల్ ట్యాగ్ ద్వారా ఈ స్పెషల్ సీల్ వేయబడి ఉంటుంది. ఈ గ్రీన్ పేపర్ సీల్కి ఉండే నెంబరు మన అకౌంట్ ఆఫ్ ఓట్స్లో రాసే గ్రీన్ పేపర్ సీల్ అనే నెంబర్ రాస్తారు. అవి రెండు కూడా సరి చూసుకోవచ్చు. ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్ అక్కడ ఉన్నవాళ్ళు అడిగితే వాళ్లకు చూపించవచ్చు కూడా. చూపించిన తర్వాత ఇక్కడ మనకు రిజల్ట్ బటన్ ఉంటుంది. ఇది నేను ముందే చెప్పాను కదా, ఈ ఆన్ చేసేదంతా ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఆన్ చేసిన తర్వాత మనము ఆన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ గ్రీన్ లైట్ వెలుగుతూనే ఉంటుంది. అప్పుడు మనము ఈ రిజల్ట్ బటన్ పైన ఉన్న ఈ గ్రీన్ పేపర్ సీల్ చించేస్తే కింద కనబడుతుంది. ఆ రిజల్ట్ బటన్ అని నొక్కితే దీంట్లో అన్ని వివరాలు వస్తూ ఉంటాయి. క్యాండిడేట్ వారిగా క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3 టోటల్ ఓట్స్ ఎన్ని వచ్చాయని వస్తుంటాయి. దాన్ని మనము ఆ కౌంటింగ్ సూపర్వైజర్ అయితే ఎవరున్నారో కౌంటింగ్ సూపర్వైజరు అకౌంట్ ఆఫ్ ఓట్స్లో పార్ట్ 2 అని చెప్పాను కదా రెండవ భాగంలో వెనకాల రాసుకోవాలి. మనకు తెల్ల కాగితాలు కూడా ఇస్తున్నారు కనుక ఒకవేళ పక్కన రాసుకొని తర్వాత కూడా దాంట్లో రాసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నప్పుడు మనకు ఇందాక ఒక అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారని చెప్పాను కదా, ఆయన ప్రధాన బాధ్యత ఏంటి అని అంటే ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆయా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నప్పుడు ప్యానెల్ మీద మన డిస్ప్లే సెక్షన్లో అతనికి ఒక ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిన ఒక ఈ ప్రత్యేకమైన ఈ ప్రొఫార్మా ఉంది, ప్రొఫార్మా ఫర్ రికార్డింగ్ ఆఫ్ ఓట్స్ బై అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ అని. దీన్ని ప్రీ ప్రింటెడ్గా ఇస్తారు మనకు రిటర్నింగ్ అధికారి స్థాయిలో. ఈ క్యాండిడేట్స్ అన్నీ నింపగలిగిన అంశాలన్నీ ఈ లోకల్ బాడీ, ఈ నేమ్ ఆఫ్ ది వార్డ్ పిఎస్ ఇలాంటివి, పిఎస్ తప్ప మిగతావి రౌండ్ నెంబరు ఇవన్నీ ఇచ్చేస్తారు. ఇలా ఉంటుంది. ఇది ప్రీ ప్రింటెడ్ ఇచ్చినప్పుడు ఆ అదనపు కౌంటింగ్ సూపర్వైజర్ ఇది రెండు తయారు చేయాలి, రెండు చెక్కులు. అంటే అతను అక్కడ ఉన్నది ఒకసారి రాసుకొని అది డిస్ప్లే అవుతున్నప్పుడు ఇంకొక రెండోది రాసుకొని కింద ఈ అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ దీంట్లో సంతకం చేసి ఇది రిటర్నింగ్ అధికారికి అలానే అక్కడ ఉన్న పరిశీలకులు అబ్జర్వర్కి ఇది ఇవ్వాల్సింది. అంటే ఇదేంటి అని అంటే కౌంటింగ్ సూపర్వైజర్ చేస్తున్న దానికి క్రాస్ చెక్ అని మనం భావించవచ్చు. అయితే ఇక్కడ మనము అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్గా ఎవరైనా నియమించవచ్చు, ఎందుకంటే కౌంటింగ్ సూపర్వైజరు అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజరు ఇద్దరు కూడా అవే అర్హతలు ఉన్నవాళ్ళు వస్తారు కనుక అదనపు కౌంటింగ్ సూపర్వైజర్ ఏమీ గ్రహించాలంటే ఇక్కడ ఒకసారి ఎల్సీడీ డిస్ప్లే అవుతున్నప్పుడు కనుక జాగ్రత్తగా తీసుకోకపోతే మళ్ళీ దాన్ని నొక్కి చేయటానికి ఒక 10-15 నిమిషాలు మళ్ళీ అదనంగా పట్టే అవకాశం ఉంటుంది. సహజంగా రౌండ్ అన్నప్పుడు అన్ని టేబుల్లు పూర్తయితేనే రౌండ్ అనేది వస్తుంది కనుక ఏ ఒక్క టేబుల్లో ఇలాంటి పొరపాటు జరిగినా కూడా
మిగతా టేబుల్ల పైన ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది, సమయం వృధా అవుతుంది. కనుక జాగ్రత్తగా కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంటు, అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ ఈ ముగ్గురు కూడా సమన్వయంతో ఆ వివరాలని సేకరించేస్తే అందరూ ఒకటే తీసుకొని ఒకటే ఇచ్చి ఇబ్బంది లేకుండా సమయం వృధా కాకుండా చేయటం జరుగుతుంది. ఒకసారి ఆ ఫలితం వచ్చేసిన తర్వాత ఇందులో అభ్యర్థి వారిగా ఇందులో రాసుకొని తర్వాత పార్ట్ టూ ఆఫ్ ది ఫామ్ 36 అన్నాం కదా ఇందాక అకౌంట్ ఆఫ్ వోట్స్, దాంట్లో రాసుకొని దానిలో కౌంటింగ్ సూపర్వైజర్ సంతకం చేసి ఆర్ అప్పుడు అది ఇచ్చేసిన తర్వాత ఆర్ఓకి ఇచ్చేసిన తర్వాత ఆ పిఎస్కు సంబంధించి ఆ పోలింగ్ స్టేషన్కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయిపోయినట్టు దానికి సంబంధించి. అయితే ఇక్కడ ఏంటంటే పక్కన మనకు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. ఆ కౌంటింగ్ ఏజెంట్స్ని ఎన్నికల ఏజెంట్ కానీ అభ్యర్థి యొక్క లేదంటే అభ్యర్థి కానీ టేబుల్కి ఒకరి వారిగా నియమించడానికి మనకు నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే ఆ కౌంటింగ్ ఏజెంట్ ఎవరైనా సంతకం చేయాలనుకున్నా కూడా రిజల్ట్ షీట్ అంటాం దాన్ని, పార్ట్ టూ ఆఫ్ ది 13 మన ఫామ్ 36లో సంతకం చేయవచ్చు. వాళ్ళ సంతకం తీసుకొని మన కౌంటింగ్ సూపర్వైజర్ సంతకం చేసి ఆరోధించేసి తర్వాత ఈ మిషన్ని పూర్తిగా మన వెనకాల పవర్ ఆఫ్ చేసి దీన్ని ఇదే క్యారియింగ్ కేసులో పెట్టి రిటర్నింగ్ అధికారికి ఇచ్చేయటము, అది తీసుకెళ్ళి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వాళ్ళు రిటర్నింగ్ అధికారి భద్రంగా తీసుకున్నారు. ఇది కౌంటింగ్ సంబంధించి చాలా చిన్న ప్రక్రియ, కాకపోతే జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ ఎవరికైనా అనుమానం వచ్చి నేను రాసుకోలేదు చేయలేదు అని అన్నప్పుడు పోనీ మన అదనపు కౌంటింగ్ సూపర్వైజర్ అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్ అన్నా కూడా ఇక్కడ పెద్ద సమస్య ఏం లేదు, రిజల్ట్ బటన్ ఎన్నిసార్లు నొక్కినా అదే ఫలితం వస్తుంది, ఇది కౌంటింగ్. ఇక్కడ ఏమైనా సమస్యల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఆ సమస్యలకు సంబంధించి పరిష్కారం ఎట్లా అనేటువంటిది రావచ్చు. అయితే ఆర్ఓ గారి ముందే జరుగుతుంది కనుక వీటి గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఇందాక చెప్పే డిస్ప్లే సమస్య ఒకటి రావచ్చు, దానికి బ్యాటరీ అనేటువంటిది ఆర్ఓ మార్చిస్తారు, మళ్ళీ లెక్క పెడతారు. ఓట్లలో తేడా ఉండి ఉండవచ్చు. ఓట్లలో తేడా ఎందుకుంటుంది అని అంటే ఇప్పుడు మనము అకౌంట్ ఆఫ్ ఓట్స్లో రాసిన సంఖ్య, ఓటర్స్ రిజిస్టర్లో రాసిన సంఖ్య తేడా ఉండొచ్చు. ఎందుకంటే కొందరు వ్యక్తులు వచ్చి మన ఓటింగ్కు, ముఖ్యంగా ఓటింగ్కు వచ్చేసి చివరి నిమిషం వరకు అంత ప్రక్రియ పూర్తి చేసుకొని ఓటర్ స్లిప్ తీసుకొని నేను ఇప్పుడు ఓటు వేయకుండా వెళ్తా అని రిఫ్యూజ్ టు ఓట్ అనే ఒకటి ఉంది మనకి, వెళ్ళినప్పుడు అతను ఓటు వేయదు కనుక ఆ ఓటర్స్ అకౌంట్స్ ఆఫ్ మన ఇది ఓటర్స్ రిజిస్టర్లో పక్కన రిఫ్యూజ్ టు ఓట్ అని రాస్తారు ప్రిసైడింగ్ అధికారి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఓటు మనకు అనేటువంటిది ఇందులో తక్కువగా కనబడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న తేడాలు ఏమన్నా అకౌంట్ ఆఫ్ ఓట్స్లోకి తర్వాత మన ఇందులో డిస్ప్లే అయ్యే మొత్తంలోకి తేడా ఏమన్నా ఉంటే రిటర్నింగ్ అధికారికి చెప్పటం. తర్వాత ఒకటి ఈ కౌంటింగ్ చేస్తున్న సిబ్బంది గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎటువంటి వాగ్వివాదానికి కూడా పోవటానికి ఆలోచించవద్దు. ఎందుకంటే కౌంటింగ్ హాల్ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఈ కౌంటింగ్ ఏజెంట్స్కి మధ్యలో ఒక ఇనుప కంచె ఒక మెష్ చేసి ఉంటుంది, వాళ్ళు బయట ఉంటారు అడావిడి చేస్తుంటారు, వాళ్ళు లోపలికి వచ్చి మెషినరీకి ఏమి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు, వాళ్ళకి వేరే మార్గం ఉంటుంది. ఏదైనా ఈ ప్రక్రియను పరిశీలించాలి అని అనుకున్నప్పుడు ఆర్ఓ గారి అనుమతితోటి లోపలికి రావడానికి మన అభ్యర్థికి అతని ఎలక్షన్ ఏజెంట్కి మాత్రమే, అది కూడా పై పైన చూడటానికి మాత్రమే మనకు చట్టం ఒప్పుకుంటుంది. కనుక కౌంటింగ్ ఏజెంట్స్ టేబుల్ వారిగా ఎవరు రారు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా కానీ ఆరో దృష్టికి తీసుకురావడం అనేది కౌంటింగ్ సిబ్బంది తమకు నచ్చినట్టుగా చేయడానికి లేదు, ఈ ప్రక్రియలు మాత్రమే కౌంటింగ్ సిబ్బంది చేయాలి. ఇలా రౌండ్ల వారిగా తనకిచ్చిన ఈవీఎం మూమెంట్ షీట్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల లెక్కింపు అయిపోయే వరకు ఇది ఇట్లానే కొనసాగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న సమస్యలు చెప్పాను. కొన్ని సందర్భాల్లో రెండు సీఈలు కూడా ఉండొచ్చు. ఎందుకు ఉంటాయి రెండు సీఈలు అని అంటే ఒక కంట్రోల్ యూనిట్ వాడుతున్నప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిండవచ్చు, ఏదైనా సాంకేతిక సమస్య రావచ్చు, లేదా పొరపాటున క్లోజ్ బటన్ ఏమైనా నొక్కి ఉంటే అక్కడికి అయిపోతే అప్పుడు ఏం చేస్తారంటే పోలింగ్ రోజు ఈ కంట్రోల్ యూనిట్ను మార్చి రెండవ కంట్రోల్ యూనిట్ని అప్పటి నుంచి వాడతారంటే, ఉదాహరణ మొదటి కంట్రోల్ యూనిట్లో ఒక 300 ఓట్లు పడ్డాయి అనుకుందాము, రెండవ కంట్రోల్ యూనిట్లో ఇంకొక 400 ఓట్లు పడ్డాయి అనుకుంటే అప్పుడు లెక్క పెట్టేప్పుడు రెండు లెక్క పెట్టాలి, కలిపి రెండు లెక్క పెట్టి రెండింటికి షీట్స్ తయారు చేసి అదే పిఎస్కు సంబంధించి రెండు కంట్రోల్ యూనిట్లు ఒక టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి
పెట్టడం జరుగుతుంది. ఇలా ఈ ప్రక్రియ ఇట్లానే కొనసాగుతూ ఉంటుంది. తర్వాత టాబ్యులేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటాము, అవన్నీ కూడా రిటర్నింగ్ అధికారి స్థాయిలో జరుగుతాయి. ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఒకసారి కంట్రోల్ యూనిట్ ఎలా ఉంటుందో పరిశీలించి ఇవి ఎలా చేయాలి, ప్రక్రియలు అనేటువంటిది ఒకసారి తెలుసుకొని ఆ టాబ్యులేషన్కు సంబంధించిన ప్రొఫార్మాలు చూసుకొని తర్వాత మన సిబ్బందికి అందరికీ కూడా తెలుగులోనూ అవసరమైతే ఇంగ్లీష్లోనూ హ్యాండ్ అవుట్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఈ సిబ్బంది ఏం చేయాలి, ఎవరెవరి విధి నిర్వహణ ఏంటి అనేది ఉంది, అది చేసుకొని వార్డు వార్డుగా పూర్తి చేసుకొని ఇక్కడ మనం రెండో వార్డు వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యలో 10-15 నిమిషాల విరామంతో ఇంకొక వార్డు ప్రక్రియను ప్రారంభించవచ్చు ఇస్తారు. అయితే ఒకటి ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్డిగా వచ్చిన సీయూని వచ్చిన విధంగా అసలు ఏమి పరీక్షించకుండా మన టేబుల్దా కాదా పరీక్షించకుండా మాత్రం లెక్కించొద్దు. తర్వాత ఆ వార్డుదేనా కాదా అనేటువంటిది కూడా ఒకటి చూసుకొని ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ప్రక్రియను చేసుకుని రాసుకునేప్పుడు అంకెల్లో ఏమాత్రం లోపం లేకుండా, ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే ఏమైనా తప్పు అనిపిస్తే మరొకసారైనా టోటల్ బటన్ మన రిజల్ట్ 1 బటన్ నొక్కి చేసుకొని పూర్తి చేసుకుంటే సరిపోతుంది. కౌంటింగ్ సంబంధించినంత వరకు ఇవి చాలా ముఖ్యమైన ఇవి సూచనలు సలహాలు. దీనికి సంబంధించి మనకు ఎన్నికల సంఘం వారి వీడియోలు కూడా ఉన్నాయి, దయచేసి ఒకసారి వీలైతే ఆ కౌంటింగ్ వీడియోని చూస్తే ఈ కంట్రోల్ యూనిట్కి సంబంధించిన ఆపరేషన్ అనేది కేవలం 1 నిమిషం వీడియోని ఉంది, అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది మీరు వచ్చిన వారు చూసుకొని తెలుసుకొని ముందు మళ్ళీ ఒక్కసారి మరొక మారి విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, మనము కౌంటింగ్ రోజు ఉదయం 6 గంటలకి ఎక్కడికి రావాలో మర్చిపోకుండా అది తెలుసుకొని అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి మన డిప్యూటీ కమిషనర్ ఇతరుల యొక్క వివరాలు తీసుకొని ఆ రోజు హడావిడి కాకుండా ముందే ఎక్కడికి రావాలి, శిక్షణా కేంద్రం వేరే ఉండొచ్చు, మన కౌంటింగ్ సెంటర్ వేరే ఉండొచ్చు, కనుక అదొక్కటి తెలుసుకొని పోతే మనకు సగానికి పైగా సమస్య పరిష్కారమైనట్టే. కౌంటింగ్ సక్రమంగా చేసుకొని ప్రశాంతంగా నిర్వహిస్తానని భావిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు.